రాష్ట్రంలో ఆక్రమణలు దాడులు కేసులు తప్ప అభివృద్ధి లేదని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు. ఓటీఎస్ వసూళ్లకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తి పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంతకు మునుపు అన్ని మండలాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టర్ ఏ సూర్యకుమార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు ప్రాజెక్టులు పరిశ్రమలు ఉద్యోగాల మాటే లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు కక్ష సాధింపులకే పరిమితమయ్యారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఓటీఎస్ను రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నవన్నీ అబద్దాలనని రాష్ట్ర రాజధాని ఎక్కడుందో ఆయన సూటిగా చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు ద్వారపురెడ్డి జగదీష్ కేఏ నాయుడు బొబ్బిలి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఆయన చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. గ్రామాల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే కొత్తగా ఒక రోడ్ లేదు, ఒక కొలాయి లేదు, ఒక డ్రైన్ లేదు, డ్రైనేజీని కనీసం క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా లేదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన సాధించిన ఘనకార్యం అంటూ ఏదైనా ఉంది అంటే అన్ని రేట్లు పెంచుకుంటూ పోవడమే. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అన్నీ పెంచుకుంటూ పోయాడు అతను. ఆయనది ఒకే ఒక ఫిలాసఫీ, మా జోబీ కన్నాలు పెట్టి మా జోబీలో ఉన్న డబ్బులే లాక్కుని రాష్ట్రాన్ని నడిపిద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక అమోఘమైన స్కీమ్తో ఆయన మన ముందుకొచ్చారు. ఆ స్కీమ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2.5 సంవత్సరాల్లో కొత్తగా ఒక ఇల్లు కూడా కట్టలేదండి. కట్టకపోయినా 1983లో కట్టుకున్న ఇళ్ళకి ఇప్పుడు ఆయన 10,000 రూపాయలు వసూలు చేస్తాడంట. మీకు ఈ రైట్ ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నారు, మీరు ఈ 10,000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా విజయనగరం జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం 4 దిక్కుల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి సమన్వయంతో వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాం. ఏమండి, మీరు ప్రెస్ పులిలా తయారయ్యారు ఈ మధ్య, అమరావతిలో ఉండి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. నెలకు ఒకసారి మీరు విజయనగరం వస్తున్నారు, ఏవో అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, మన గ్రామాల్లో రైతులు పండగ ఆనందంగా చేసుకోవాలంటే మీరు ధాన్యం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేస్తామంటున్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఒక్క కేంద్రానికైనా విజిట్ చేయండి బొత్స సత్యనారాయణ గారు, పరిస్థితి ఏంటో చూడండి. చూసి ఈ సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించి రైతులకి పండగ ముందే డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.